హాయ్నా హాయ్. ఓకే, పొలిటికల్ గురించి ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి దర్బార్, అసలు మీరైతే బీజేపీకి సపోర్ట్ అంటున్నారు, అసలు బీజేపీ నెగ్గే ఛాన్స్ ఉందంటారా ఏమన్నా లేదంటారు? 100% బీజేపీ గెలుస్తా అని చెప్పేసి అందరికి తెలుసు, యావత్ తెలంగాణ ప్రపంచం మొత్తానికి తెలుసు. మరి తెలిసినప్పుడు ఇన్నిసార్లు గెలవకుండా ఎందుకు ఉంది? మరి ఎవరు గతంలో బీజేపీకి అనేది బీజేపీ అనేది మనం డిస్ప్యూట్ చేయలేదు, అంటే పైన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది పైన కాబట్టి బీజేపీని అనేది దాన్ని చూపినియలేదు. ఎక్కడెక్కడైతే బీజేపీ కార్యకర్త ప్రచారానికి పోయినా సరే, ఆ బీజేపీ గొప్పతనాలు చెప్పడానికి పోయినా సరే, అక్కడ అరెస్టులు చేయడం, లోపల పెట్టడం, బెదిరింపు కార్యక్రమం చేశారు. ఇప్పుడు ఈరోజు మోడీ గారు ఉన్నారు కాబట్టి మోడీ గారు యావత్ ప్రపంచం మొత్తానికి ఆయన చేసిన విజయాలన్నీ తెలుసు. సో అంటే అప్పుడు చెప్పకుండా ఆపేయడం వల్ల తెలియలేదంటారా? అంటే వాళ్ళు చేస్తే తెలుస్తుంది కదా, మినిమం చేస్తే తెలుస్తుంది. అంటే ఇప్పుడు బీజేపీకి అనేది ఒక అవకాశం అనేది తెలంగాణలో రాలేదు, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో అనేది బీజేపీకి రాలేదు. దేశంలో అన్ని చోట్ల బీజేపీ అగ్రస్థానంలో ఉండి తెలంగాణలో రాకపోవడం కారణం ఏంటంటే ఇక్కడ అణచివేత ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పటికీ బీజేపీ కార్యకర్తలు ఏదైనా చేద్దాం అంటే వెంబడే మతం అనేది ఒక రుద్దేస్తారు. ఇప్పుడు ఎదవలందరూ కూర్చొని డిబేటర్లో కూర్చొని బీజేపీ ఏ కార్యక్రమం చేయాలనుకున్నా సరే వీళ్ళు మతతత్వం పార్టీ అనేది క్రియేట్ చేసారు. ఎంఐఎం మతతత్వం చేయొచ్చు, టీఆర్ఎస్ మతతత్వం చేయొచ్చు, వైసీపీ మతతత్వం చేయొచ్చు, తప్పులేదు. కానీ ఒక బీజేపీ ఇప్పుడు 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు భారతదేశంలో, వాళ్ళకు సపోర్ట్గా నిలబడితే మతతత్వం పార్టీ అయిపోతుందా? అంటే ఓన్లీ హిందువులనే పట్టించుకున్నారు, మిగతా వాళ్ళని పట్టించుకోలేదని మాటలు కూడా వస్తున్నాయి కదా. ఏ ఒక్కసారి చూపించండి ఇప్పుడు. సరే, ఒక మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మసీదులు గోలు కొట్టింది కానీ, ఇక్కడ చర్చిలు గోలు కొట్టింది కానీ ఏమైనా కనిపించినా? లేకపోతే వీళ్ళనే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన ఏమైనా కనిపించినా? తెలంగాణలో కానీ భారతదేశంలో ఎక్కడ కనిపించినా? లేదు. అలా నాకు వీళ్ళు క్రియేట్ చేస్తారు దాని గురించి. త్రిబుల్ తలాక్ అనేది ఎత్తేసిన మోడీ గారు దేనికోసం? ముస్లింల స్వేచ్ఛ కోసమే కదా, ముస్లిం మహిళల స్వేచ్ఛ కోసమే కదా. అది తప్పేలా అవుతుంది? హిందువులను పట్టించుకుంటున్నాడు అంటే ఇప్పుడు ఈరోజు ఎంఐఎం పార్టీ ఈరోజు 7 సీట్లలో ఉంది హైదరాబాద్లో. వాళ్ళు కేవలం ముస్లింలను రెచ్చగొడుతూ హిందువులని ఊచకోత కోస్తా అని డైరెక్ట్గా వాళ్ళు చెప్పేస్తున్నారు. అంటే అది మతతత్వం కాదా? అలాంటి మతతత్వం పార్టీతోటి నువ్వు కేసీఆర్ ఎలా లింకు పెట్టుకున్నాడు? కేసీఆర్ కలిసి ఇప్పుడు ఈరోజు వరద బాధితులు వరద వచ్చి మొత్తం హైదరాబాద్ సగం మునిగిపోతే ఓన్లీ ఓల్డ్ సిటీకి ఎందుకు వెళ్ళినా నువ్వు ఎంఐఎం తోటి? ఈ ఉప్పలు ఈ ఏరియాలో వేయమని, ఈ ఫిలింనగర్ అంతా మునిగిపోయింది, కృష్ణనగర్ అంతా మునిగిపోయి ఎందుకు రాలేదు నువ్వు? అంటే పట్టించుకోలేదు అంటే నీకు ఓకే. సరే, నువ్వు ఇక్కడ ఉన్న నేతలు ఏమైనా చూస్తున్నారని అనుకోవచ్చు కదా, ఇక్కడ సీఎం రాకపోయినా ఇక్కడ ఉన్న నేతలు అయితే పట్టించుకుంటే జరుగుతుంది కదా. గారు, నేను ఉండేది ఇక్కడ యూసుఫ్గూడ చెక్పోస్ట్. మా కాలనీలో మా ఇంటి ముందర డ్రైనేజ్ బొక్క వాడి ఇప్పటికి 15 రోజులు అయిపోతుంది. అది నేను వీడియో తీసి ఫేస్బుక్లోనే పెట్టినా. ఇంతవరకు వస్తారు మా ఇంటి ముందర మాత నిలబెట్టి వస్తారు, చూస్తారు ఆ గుంతకు అవతల కార్ ఆపుకొని దిగి ఇటు చెల్లిపోతారు, అటు చెల్లిపోతారు, ఆ గుంత మాత్రం రిపేర్ చేయరు. ఇంకా నేతలు ఎక్కడ చూస్తున్నారు? ఇంకా నేతలు చూస్తే మా నేతలు చూసినప్పుడు భారతదేశం బాగుండాలి, రాష్ట్రాలు బాగుండాలి అనేది మా సిద్ధాంతం. ఎవడు బాగా చేసినా సరే మేము సపోర్ట్ చేస్తాం, అది ఏ పార్టీదైనా సరే నువ్వు దేశానికి బాగు చేసే పనులు చేసాం మేము సపోర్ట్ చేస్తాం, నువ్వు దుష్ప్రచారం చేయాల్సిన అవసరం మాకు లేదు. కానీ కేసీఆర్ గారు కానీ ఈ ప్రభుత్వం కానీ హైదరాబాద్ మేము చాలా డెవలప్ చేస్తాం, ఎలాంటి ఇబ్బందులు లేని రాష్ట్రం కింద మేము చూస్తున్నాం, కానీ ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరేమంటారు? ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ చేసినాం అంటే హైదరాబాద్ ఏం డెవలప్ చేసినావు? మా అంటే లాక్డౌన్ పీరియడ్లో ఈ ఫిలిం నగర్ కొన్ని కొన్ని ఏరియాలలో మంచి మంచి రోడ్లు వేసినావు. రోడ్లు వేసిన నిధులన్నీ కేంద్ర గవర్నమెంటే, నీ చెల్లకి ఇచ్చినంత లేదు. నువ్వేంది ఆడ ఉండి వర్క్ చేయించాల్సిన బాధ్యత? ఇప్పుడు నా ముందర ఉన్న రోడ్లు కూడా గుంతలు ఎంతున్నాయి, నువ్వేడ చేసినావు దాన్ని? చెప్పండి, నువ్వేడ బాగా చేసినావు తెలంగాణ. ఈరోజు తెలంగాణ మొత్తంలో వాటర్ ఒక కంటిన్యూగా వారం రోజులు భారీ వర్షాలు వస్తే హైదరాబాద్ మొత్తం మునిగిపోతుంది అని చెప్పి నీకు తెలుసు ఆ విషయం. ఎలక్షన్ల ముందల ప్రచారం కోసం దాన్ని నువ్వుగానే దాన్ని వాడుకున్నావు ఏమని? హైదరాబాద్లో ఇక్కడ ఉంది అసెంబ్లీ ముందర, సెక్రటరీ ముందర, ఇక్కడ అన్ని అక్కడ వాడుకుంటే తెలుసు నీకు. అలాంటిది ఎప్పుడో పురాతన డ్రైనేజ్ ఉన్నప్పుడు దాన్ని రిపేర్ చేస్తే మనకు బాగుంటుంది అని చెప్పేసి నీకు తెలుసు ఆ విషయం. అయినా సరే దాన్ని పక్కన పెట్టేసి అకస్మాత్తుగా ఇప్పుడు ఉన్న సెక్రటరీని కూడా అవసరమే నీకు? సెక్రటరీ నీకు అంత అవసరం అని చూస్తున్నాను. సెక్రటరీ కూల కొట్టడానికి ఇన్ని సంవత్సరాలు అంటే కూలిపోయే పరిస్థితిలో ఉందని చాలామంది మాట్లాడుకున్నారు, కొంతమంది వేరే టాక్ మాట్లాడుతున్నారు, నిధులు అవన్నీ కొంతమంది ప్రచారాలు చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా, మీరేమంటారు అసలు? ఇప్పుడు నిధులు ఉన్నా అనేది గోల్కొండ కోటలో నిధులు ఉన్నాయని చెప్పేసి అందరికీ తెలుసు. ఇప్పుడు ఏది మన సెక్రటరీ అంటే వాళ్ళు నవాబులు కట్టారు కాబట్టి దాని కింద నిధులు ఉన్నాయని చెప్పేసి అన్నారు, అది భ్రమనో నిజమో అది భగవంతుని గెరక. కాకపోతే ఇప్పుడు కరోనా టైంలో జనాలు ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక్క రోజన సరే ఒకరోజు నువ్వు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చినావా, లేకపోతే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చినావా, ఏవో ఒక రోజైనా గాంధీ హాస్పిటల్కి వెళ్ళి నువ్వు పరామర్శించినావా, లే తెలంగాణలో ఇది చేసినా అది చేసినా అని చెప్పి వారం రోజులు ప్రెస్ మీట్లు పెట్టి హడావిడి చేసినావు, కరోనా వచ్చిందని చెప్పి లోపల కూర్చున్నావు, అంత నుంచి ఇప్పుడు బయటకు రాలేదు. ఇలా వరద బాధితులు వచ్చి ఇంతలా పడుతుంటే ఇప్పుడు సినిమా యాక్టర్లే కానీ బయట వాళ్ళే కానీ విరాళాలు ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి సహాయాలు చేస్తున్నారు. మరి మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ ఎందుకు ముందుకెళ్ళట్లేదు? ఈరోజు మీరు వరద బాధితులకు సహాయం చేయకపోతే మీ పైన చెప్పులు గుడ్డతో ఎందుకు కొడుతున్నారు పబ్లిక్? పబ్లిక్ మొత్తం తెలంగాణలో జనసేన ఏది మన దీన్ని నమ్ము కాదు
తెలంగాణలో మా టీఆర్ఎస్ తప్ప దేని నమ్మరు, దానికి తప్ప ఓట్లేరు అన్న వాళ్ళు ఈరోజు మిమ్మల్ని చెప్పులు ఎందుకు వేస్తున్నారు, ఈరోజు మిమ్మల్ని గుడ్లు ఎందుకు వేస్తున్నారు? మీరు నిజమైన పాలన చేస్తే మాటల వరకే అంకితం. ఆయన హరీష్ రావు మాట్లాడతారు, ఎవరైనా లీడర్లు మాట్లాడారు, ఏమ్రా బండి సంజయ్ అని మాట్లాడతారు, మేము అనలేమా ఏమ్రా హరీష్ రావు అని మేము అనలేమా? ఎందుకు అయ్యా నీకు అంత అహంకారం? తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారులకి నేను ఇని చేస్తా అది చేస్తున్నాను, ఏం చేసిరు? సరే ఈరోజు దుబ్బాకా ఎలక్షన్స్ వచ్చినాయి, దుబ్బాకా ఎలక్షన్లలో ఆమె సరే ఎమ్మెల్యే క్యాండిడేట్ చనిపోయాడు, ఎమ్మెల్యే క్యాండిడేట్ చనిపోతే వాళ్ళ భార్య నిలబెట్టాల్సిన అవసరం ఇంకేముంది? ఇంకెన్ని నాలుగు వారసత్వ రాజకీయాలు ఎంకరేజ్ చేస్తారు? ఆమెకి మొన్న ప్రెస్ మీట్లో ఉండి మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఏదో మాట్లాడడానికి, ఆమె మాట్లాడడానికి అసలు హరీష్ రావు పక్కన నుండి మాట్లాడిస్తున్నాడు, అంత అవసరమైంది? అంటే ఆమె గెలిచిన తర్వాత ఆమె పాలనకి హరీష్ రావే చేస్తాడు. ఓకే, అంటే ఆమె పాలన కూడా హరీష్ రావు ఎందుకు చేస్తాయా అని అవునయ్యా నేను మాట్లాడేది అంటే, ఈరోజు తెలంగాణలో తెలంగాణ కోసం బలిదానం ఇచ్చిన ఎవరు? శ్రీకాంతాచారి ఉన్నారు. శ్రీకాంతాచారి వాళ్ళ మదరు భారతమ్మ ఉంది. భారతమ్మకు తీసుకొచ్చి దుబ్బాక సిట్ ఇచ్చేయండి. మేమందరం సపోర్ట్ చేస్తున్నాం, బీజేపీకే సపోర్ట్ చేయాలని మా ఉద్దేశం ఏం కాదు, మంచికి సపోర్ట్ చేయాలనేది మా ఉద్దేశం. నువ్వు ఆమె నిలబెట్టండి, రఘునందన కాకుండా మేము ఆమె సపోర్ట్ చేస్తుండే. నేను తెలంగాణ ప్రజలకు ఏదో వస్తున్న పగటి వేషగాలు వచ్చినట్టు రోజు ముందుకు రావడం, డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, ఇంటికో ఉద్యోగం ఇస్తాము, రుణమాఫీలు చేస్తాము, ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూములు ఇస్తామని ప్రచారంకి వస్తూనే ఉన్నారు. ఎప్పటి నుంచి వస్తున్నారు? ఎలక్షన్ రాకముందు నుంచి ప్రచారంకి వచ్చిన, ఎలక్షన్ వచ్చిన తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రి అయిన పంచి వస్తూనే ఉన్నారు. ఇంకెన్నాళ్ళు నమ్ముతారు పబ్లిక్? సరే నువ్వు ఇస్తాం అంటున్నావు, నీ బిడ్డ ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ టికెట్ నువ్వు ఇప్పించినావు, నీ బిడ్డకి ఇప్పించినావు, హరీష్ రావు గారికి, హరీష్ రావు గారు పదవి పోతే ఆ పదవి నుంచి ఇంకో పదవి హరీష్ రావుకి ఇచ్చినావు, నీ కుటుంబానికి ఇచ్చినావు, కానీ తెలంగాణ ప్రజలకు ఎవరికైనా నువ్వు ఏమైనా ఇచ్చినావా? ఈరోజు నేను అడిగేది ఏంటంటే, ముఖ్యమంత్రిగా నీ బాధ్యత ఏందయ్యా? ప్రజలను పట్టించుకోవడం ఏవి? లాక్డౌన్ ముందర వచ్చినావు, లాక్డౌన్ ముందర ప్రెస్ మీట్కి వచ్చినావు, మన నాయని నరసింహారెడ్డి ఆయన మృతివాద పడినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించినావు, మీ నాయకుడి మీద ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజల మీద ఎందుకు లేదు? కరోనా టైంలో ఎంతోమంది తెలంగాణ ప్రజలు అసలు నిర్దాక్షిణ్యంగా చనిపోతే కుటుంబాలకే శవాలు లేకుండా ఇది గవర్నమెంట్ మున్సిపాలిటీ తగలబెట్టి వాళ్ళని, అంత దారుణంగా ఉన్న సిచ్యువేషన్ కింద నువ్వు ఎందుకు రావట్లేక రాలేకపోతున్నావు? కరోనా భయమా, లేకపోతే జనాలు చెప్పుతో కొడతారని భయమా? ఎందుకు రాలేకపోతున్నావు నువ్వు? హిందూ దేవస్థానాల మీద దాడి జరుగుతుంది, విగ్రహాలు కూల్చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. కానీ కేసీఆర్ గారు కానీ ఆ ప్రభుత్వం కానీ మేము హిందూ దేవాలయాన్ని కాపాడుకుంటున్నామని యాదగిరి గుట్టు గురించి అన్నింటి గురించి చెప్పుకొస్తున్నారు కదా, దాని గురించి అంటే బీజేపీ అయితే నెగిటివ్గానే మాట్లాడుతుంది, వాళ్ళ దేవస్థానాల గురించి మాట్లాడుతుంది అని ఇప్పుడు బీజేపీ అనేది దేవస్థానాల గురించి మాట్లాడుతుంది అనేది ఒక ధర్మాన్ని కాపాడుకోవాలని రెస్పాన్సిబిలిటీ మాదయ్యా. ఇప్పుడు ఖాళీలో నువ్వు చర్చి కడతాను అనుకో, నువ్వు దాని పర్మిషన్ తీసుకొని కలెక్టర్ దగ్గరికి పర్మిషన్ తీసుకొని ఆ స్థలం ఎవరైతుందో ఆ స్థలంలో ఒప్పించుకో, నువ్వు కట్టించుకో, తప్పులేదు. నువ్వు ఇంకా ఏదైనా సరే ఏదైనా మందిని కట్టి, నేను బీజేపీ అనేది ఏంటంటే అన్ని మతాలను రెస్పెక్ట్ చేస్తుంది. మీరు కావాలని చెప్పేసి బీజేపీ పైన మతత్వం అనేది రుత్తున్న తప్ప బీజేపీ అనేది అట్లా చేయదు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు ఇది మన గుడి కట్టిస్తున్నాడు, యాదగిరి గుట్ట గుడి కట్టిస్తున్నా అని చెప్పి, యాదగిరి గుట్ట గుడి కట్టిస్తున్న ఒక పేరు చెప్పుకుంటున్నావు, కానీ రోడ్ల పైన ఉన్నాయి, రోడ్ల పక్కన ఉన్నాయి, చిన్న చిన్న దేవస్థానాలు ఎన్నో గుళ్ళు కొట్టిస్తున్నావు. మొన్నటికి మొన్న ఎందుకయ్యా ఈ బోర బండల ఏమైంది, ఆమె తహసీల్దార్ అదే ఆమె పేరు కరితాబాద్ తహసీల్దార్ వచ్చి ఆమె ఎంఆర్ఓ వచ్చి హనుమాన్ దేవాలయం ఉంటే ఆ హనుమాన్ దేవాలయము అప్పుడు ఎవరు పీజీఆర్ గారు 20 సంవత్సరాల కింద ఇచ్చిన పీజీఆర్ ఇచ్చిన విగ్రహాన్ని ఆమె తీసి పోలీసులతో వచ్చేసి తీసుకెళ్ళి చెత్తకోణలో అడిచిపోయింది. దాని గురించి మనం మన సికింద్రాలు మేము భారీ ఎత్తున మేము ధర్నా చేసినాం. అంటే వీళ్ళు ఏమైపోయిందంటే హిందువులు ఏం చేస్తారు, ఏం చేయరు. మా అంటే ముందుకొస్తారు, రోడ్ల మీకు వస్తారు, జై శ్రీరామ్ అంటారు, జై భారత్ అంటారు, కేసీఆర్ డామ్డామ్ అంటారు, కేసీఆర్ నశించాలంటారు, హిందూ వ్యతిరేక చదువు నశించాలి పోవాలి అంటారు తప్ప వీళ్ళు ఏం చేయరు అనే ఒక భావన వస్తుంది. కాకపోతే ఇదంతా మా మంచికే అనుకోవడం, ఎందుకంటే ఈరోజు హిందూ అబ్బాయిలందరూ పబ్జి గేమ్లు అనో లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ అనో ఏదో సమయం స్పెండ్ చేస్తారు. అందరు ఒకసారి నా ధర్మాన్ని నేను కాపాడాలని ఒకసారి ఎజెండా ఎత్తుకున్నప్పుడు మీరు మాట్లాడడానికి మీకు చేయడానికి మీకు ఏముండదు, ఇంకా మీ చేతిలో ఏముండదు. కాకపోతే నిన్ను ఓట్లేసి గెలిపించిన నాకు నేను ఏడ గద్దె దింపాలో మాకు తెలుసు. ఓటర్లకు నువ్వు నా ముందుకు వచ్చి ఓట్లాడుకున్న బిచ్చగాని నువ్వు నిన్ను నీకు పేర్లు వేయాలని చెప్పి నేను తను తరమేయాలన్నా అది మా చేతిలో ఉంటుంది. ఒక ఓటర్కున్న పవరు ఒక నాయకుని ఉన్నది, నీ నాయకుని ఎందుకున్నది నేను, నన్ను నువ్వు కాపాడితే నేను కాపాడతా, నన్ను నువ్వు కాపాడకుండా నన్ను కించపరిచి నా మనోభావాలు దెబ్బతీసాడు, మా ధర్మాన్ని కించపరచు, మా మీద అక్రమ కేసులు పెడితే మాత్రం ఊరుకోను. ఈరోజు హనుమాన్ జయంతి చేస్తే కరోనా వస్తుంది అన్నావు, సరే మరి హనుమాన్ జయంతి చేస్తే కరోనా వస్తుంది, శ్రీరామ చేస్తే కరోనా వస్తుంది, దసరా పండుగ చేస్తే కరోనా వస్తుంది, బోనాల పండుగ చేస్తే కరోనా వస్తుంది. ఇప్పుడు దసరా ఇప్పుడు అమ్మవారిని తీయాలంటే 4 కంటే ఎక్కువ ఉండదు, 5 మంది కంటే ఎక్కువ ఉండదు. మరి మొన్న ఏమైంది, మన ఓల్సిట్లో ఏమైంది, నీ బుద్ధి ఏమైంది, మరి నువ్వు పోలీసు సెక్రటరీ అరేంజ్ చేసావు నువ్వు, ఎవరికి రాను సపోర్ట్ చేస్తున్నావు నువ్వు, ఎవడు ఓట్లేసింది నీకు, అంతా ఎవడు ఓట్లేసింది, వాళ్ళు ఒక్కరు ఓట్లేసిన నువ్వు గెలిచినావు. ఈరోజు మా ఓటర్తోటి నువ్వు గద్దెక్కి మా పండుగలు చేసుకుని ఇవ్వకుండా మమ్మల్ని తొక్కుంటూ ఎన్నాళ్ళు ఈ పాలన, రాక్షస పాలన. నీకు నువ్వు బయటికి వస్తే చెప్పులతో జనాలు కొడతారని చెప్పేసి ఫామ్ హౌస్ వదిలి బయటికి వస్తలేవు, రోజు 90 వేసుకొని ఫామ్ హౌస్ పడుతుంది కేసీఆర్. అంతకు మించి లేదు. ఈరోజు తెలంగాణ ఇంత మునిగిపోయి ఇంత ఈ ప్రాంతాలలో ఉన్న ఇంత ఇంత డేంజర్ సిచ్యువేషన్ ఉన్నప్పటికైనా ఒక్కరోజు నువ్వు బయటికి రావట్లేదు. మొన్న వచ్చిండు హరీష్ రావు వచ్చిండు, మన కేటీఆర్ వచ్చిండు, హరీష్ రావు దుబ్బాక వచ్చిండు, కేటీఆర్ ఇక్కడికి వచ్చిండు, 2 నిమిషాలు మాట్లాడిపోతారు, వాళ్ళు 2 ఫోటోలు దిగుతారు, అవి మేము సాయం చేస్తున్నాడు.
దుబ్బాక్ గురించి మాట్లాడుకుందాం. దానికి జనసేన పార్టీ సపోర్ట్ చేస్తూ జనసేన నాయకులు కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్న జనసేన యువత కానీ దాన్ని సపోర్ట్ చేస్తానంటున్నారు. దానికి గెలవడానికి బీజేపీకి మేము సపోర్ చేస్తాం. ఒకసారి అయితే వార్తలు అయితే వచ్చినాయి, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రచారం చేస్తారని వార్తలు వచ్చింది. దాని ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తారనేది వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తారు అది మన నా నమ్మకం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఏంటంటే మంచి ఎక్కడ ఉంటే అక్కడ సపోర్ట్ చేస్తాడు. నేను సీఎం పదవిలో కూర్చోవాలి, నాకు రాజకీయం వేయాలనేది ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలో ఉన్న స్వేచ్ఛ అనేది మిస్ అయిపోతుంది. దీనివల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందంటే వాడు డైరెక్ట్గా లైవ్లో కూర్చొని నేను పాకిస్తాన్ చేయని చెప్పాను వాడు డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. అంటే వాడు ఒక తీవ్రవాదమైన పార్టీ అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఆయన క్రిస్టియానిటీ సపోర్ట్ చేసుకొని దర్జాగా హిందూ దేవాలయాన్ని కూలగొట్టేస్తున్నాడు. కూలగొట్టేస్తూ మళ్ళీ అలా నాయకులతో మాట్లాడిపిస్తున్నాడు. ఏమని కూలగొట్టేసాం కొత్తది కట్టిస్తాం. ఆడు కొడాలి నాన్నగాడు రౌడీ ముండా కొడుకు లుచ్చం ముండా కొడుకు వాడు వాడు మనం మాట్లాడుతూ వాడు ఏమంటాడు హనుమాన్ చేయి విగ్రహం పోతే ఒక చెయ్యి నరికితే తప్పే ఉందంటే నీ చెయ్యి నేను నరుకుతా, నీకు ఇంకో చెయ్యి ఉంది కదా మరి. ఒక గుడి కూలగొడితే ఇంకో గుడి కూడా నీ ఇల్లు నేను కూలగొడతా, నువ్వు రోడ్డు మీద పోతున్నప్పుడు నీ కారుని తగలబెడతా. అంతర్వేదిలో అంత పెద్ద 60 సంవత్సరాల చరిత్ర ఉన్న రథం తగలబడిపోతే నువ్వు పోయింది రథమే కదా కొత్త కట్టేసి అంటే నువ్వు రోడ్డు నువ్వు కారు మీద పోతున్నప్పుడు నీ మీద పిట్టలు తగలబెట్టేస్తా నువ్వు అటు వదిలేస్తాను. నువ్వు చేసేది తప్పు మళ్ళీ దాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే ఇప్పుడు ఎంత నష్టం. నువ్వు మా మనోభావాలు దెబ్బతీస్తే మేము అందరూ రోడ్ల మీదకి రావాలి, ధర్నాలు చేయాలి, మీ ప్రాపర్టీస్ దర్శనం చేయాలి, అంత టైం వేసి ఎందుకు? నువ్వు అసలు గుడిలు కూలగొట్టాల్సిన అవసరం నీకేంద్రా? నువ్వు కట్టించిన గుళ్ళు ఏమన్నా 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఉంటావో పోతావో తెలియని బిచ్చ కానీ నువ్వు ఈరోజు మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ఈ దుర్భాగ్యం గురించి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే కంపల్సరీ ప్రచారానికి వస్తారని మీరు అంటారు. పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వస్తారని చెప్పి మన గట్టి నమ్మకం. ఇంకోటి ఏంటంటే దుబ్బాకలో గెలిచేది బీజేపీనే, అది 100% బీజేపీనే గెలుస్తుంది. కారణం ఏందయ్యా అంటే యావత్ తెలంగాణ ప్రపంచం మొత్తం చూస్తుంది ఈ కేసీఆర్ చేసిన పనులేందో, హరీష్ రావు చేసిన పనులేందో. హరీష్ రావు గారు క్యారెక్టర్ తెలుసు, అన్నీ తెలుసు. ఈరోజు హరీష్ రావు గారు ఇన్నేళ్ళ నుంచి ఏ రోజు దుబ్బాకకు పోయింది, ఈరోజు కట్టుకట్టుగా అవునాయా అని ఒక మాట్లాడుతా. ఇప్పుడు రఘునందన్ రావు గారిని ఓడగొట్టడానికి మీరు ఎన్ని కుట్రలు చేస్తున్నారు? మొన్న ఒక అమ్మాయి కేసు అని చెప్పారు, మొన్న ఆయనని ఏ రకంగా ఆయన దెబ్బ కొట్టలేకపోతారని చెప్పేసి మానసికంగా హింస పెట్టడానికే డబ్బులు ఉన్నాయేమో అని చెప్పి కారు ఆపారు. కారు ఆపితే ఒక డిపార్ట్మెంట్లో ఒక 4 ఉండి కారు ఆపితే ఒక మర్యాద. అలాంటిది అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ మొత్తం వచ్చేసి నైట్ మొత్తం రోడ్డు మీద నించోబెట్టి 3 గంటల వరకు రోడ్డు నించోబెట్టి అడగాల్సిన అవసరం వచ్చింది. ఓకే, హింస పెట్టడానికి అంటే కంపల్సరీ అయితే బీజేపీ గెలుస్తుంది అని బీజేపీ దుబ్బాకలో బీజేపీ గెలుస్తుంది. దుబ్బాక బీజేపీ అడ్డా, దాన్ని ఎవరు ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయి కాంగ్రెస్ సపోర్ట్ చేసినా, ఈయన పోయి ఆ టీఆర్ఎస్ సపోర్ట్ చేసినా, ఎవరు చేసినా సరే దుబ్బాకలో గెలిచేది బీజేపీ. ఎందుకంటే రఘునందన్ రావు అనేటోడు రఘునందన్ రావు గొంతు అసెంబ్లీకి వస్తే మీ చరిత్రలు మొత్తం తీసి మీ బట్టలు పదిస్తారని చెప్పేసి భయం పట్టుకున్నది. కాబట్టి ఈరోజు కేసీఆర్ ఎలక్షన్ ప్రచారం కోసం దుబ్బాక పోతున్నాడు. ఈరోజు కరోనా వచ్చి దేశం రాష్ట్రంలో ప్రజలందరూ చచ్చిపోతుంటే, వరదలు వచ్చి ప్రజలందరూ మునిగిపోయి చచ్చిపోతుంటే నువ్వు పట్టించుకోలేదు. ఓడలు సముద్రం ఉన్న ఓడలు వచ్చి హైదరాబాద్లో తిరిగింది. అంటే హైదరాబాద్ సముద్ర మార్గం చేసినావు నువ్వు, ఏదో సినిమాలో ఆపరేషన్ దుర్యోధన చెప్పినట్టుగా నువ్వు సముద్రాన్ని చేసినావు నీ స్వార్థం కోసం. ఇంత జరుగుతున్నప్పుడు నువ్వు రాని, నువ్వు ఈరోజు నువ్వు దుబ్బాకి వెళ్ళి ప్రచారం చేస్తున్నప్పుడు ఎంత సిగ్గుసేటయా? నీ కూతురు ఎమ్మెల్సీ ఎంపీగా ఓడిపోతే ఎంపీఏ స్థానం ఎక్కడ, ఎమ్మెల్సీ స్థానం ఎక్కడ? ఎమ్మెల్యే స్థానం చేయాల్సిన అవసరమే నీ కూతురికి? ఈ ఫైనల్గా ఈ మాట్లాడుకుందాం. ఏపీ పరిస్థితికి వస్తే ఫైన్స్ గురించి, భర్తను నేను సినిమా చూస్తే వేసినట్టు ఫైన్లు వేస్తున్నారని ఏపీ ప్రచారం అయితే జరుగుతుంది. ఇక నాయకులు కానీ కొంతమంది నాయకులు అయితే సినిమా రీలు ఇది రియల్లో దానికి చాలా తేడా ఉంటుంది అని అక్కడ జరుగుతుంది మాట. దానికి ఏమంటుంది జగన్మోహన్ రెడ్డి గారు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాజశేఖర్ రెడ్డి అనే ఒక పేరుతో మాత్రమే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతున్నాం, ఈరోజు దేశం బాగుండాలంటే అవినీతి అనేది అంతమైపోతేనే దేశం బాగుంటుంది అని అంటున్నాడు. అది ఎంత కామెడీ అంటే, నువ్వు 32 కేసులలో ఏమని ముద్దాయిగా ఉన్నావు? కొన్ని లక్షల కోట్లు అక్రమాస్తులు నీ పైన ఉన్నాయి, నువ్వు అవినీతి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు నీ మతానికి నువ్వు రెస్పెక్ట్ చేస్తూ నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? సకల మతాలను గౌరవించేవాడు ముఖ్యమంత్రి. అలాంటిది నువ్వు నీ మతాన్ని అడ్డుపెట్టుకొని తిరుపతి మీద దాడులే కానీ, విజయవాడ కనకదుర్గ గుళ్ళ మీద దాడులే కానీ, హిందూ దేవాలయం నువ్వు ఇప్పటికీ అధికారంలోకి వచ్చినప్పుడు 370 గుళ్ళు కూలగొట్టినవయ్యా నువ్వు? నీకు ఏ రకమైన రైట్స్ ఉన్నాయి? మొన్న ఎక్కడో అంతర్వేదిలో చర్చికి పర్మిషన్ లేదు, చర్చి కట్టని చెప్పి ఎవడో ఒక రాయేసినట్ట, వాళ్ళే రాయేసుకొని కావాలని చెప్పేసి మళ్ళీ దీన్ని టార్గెట్ పెట్టుకున్నారు. నువ్వు గుడులు అవును, నీ బాధ్యత ఏంది రాష్ట్రానికి? అంటే ఒక రాష్ట్రానికి తండ్రి లెక్క అంటే నువ్వు అందరినీ రెస్పెక్ట్ చేయాలి. నువ్వు నీ మతాన్ని నువ్వు గొప్ప చేసుకోవడం కోసం డైరెక్ట్గా నువ్వు మంచి చర్చిలు కట్టుకూడా పోతుండు. ఇక్కడ రోడ్ కార్డు బస్ స్టాండ్ కట్టడం వచ్చిందని, బడి కట్టడం వచ్చిందని, రోడ్డు కట్టడం వచ్చిందని చెప్పేసి నువ్వు గుడి గుడి కూడా పోతున్నా ఎట్లా? ఓకే, అందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆంధ్ర ప్రపంచం మొత్తం మేల్కొన్నది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆడుకున్న పరిస్థితి. జనసేన పార్టీకి చూసి ఇంత భయపడుతుంది, టీడీపీని చూసి భయపడని వాళ్ళు జనసేన పార్టీ చూసి భయపడుతుంది. కారణం
కారణం యువకులు రియాక్ట్ అవుతున్నారని చాలా వరకు వచ్చింది. యువకులు అయితే రియాక్ట్ అవుతున్నారు, కానీ ఆ పార్టీ నాయకుల మట్టికి ఓన్లీ వీడియో పరంగా ఆ నాయకులు ఇస్తున్నారు. కొంతమంది నాయకులు అయితే రియాక్ట్ అవుతున్నారు, కానీ వైసీపీ ప్రభుత్వం అయితే తన అధికారం అయితే అలాగే చేస్తుంది, తను తగ్గట్టే తను చేస్తుందని చెప్పుకొస్తున్నారు. సరే, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసి నడుస్తుంది? ఎందుకంటే రాజ్యాంగం పట్ల రెస్పెక్ట్ తోటి ఏ ప్రభుత్వం అనేది నడవట్లేదు. అయితే వీళ్ళేంది రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని విచ్చలవిడిగా పాలిటిక్స్ చేసుకోబోతున్నారు. ఇప్పుడు అధికారంలో ఉండి ఐదు సంవత్సరాలు అతను ఎంత చేయాలని చేసుకోబోతున్నా ఉన్నాడు. ఇప్పుడు ప్రజలందరూ మేలుకుంటారు ఒకరోజు తర్వాత, నువ్వు అడుక్కునే పరిస్థితి వస్తాయి, మళ్ళీ పాదయాత్ర మళ్ళీ ఉదారపేదలు చేసుకునే పరిస్థితి వస్తాయి. ఈరోజు జనసేన పార్టీ ఒకే ఒక సీటు గెలిచింది, ఆ సీటుకి నా అటేటి ఉంది. అలాంటిది నువ్వు ఒక జనసేన పార్టీని చూసి ఇంతగానో భయపడుతూ ఇన్ని ప్రచారాలు దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతున్నారు. ఈరోజు జనసేన పార్టీ బీజేపీతో కలిసినప్పటి నుంచి మీరు ఏం చేస్తారా చూద్దాం అన్నట్టు రెచ్చగొట్టే విధంగా ఇన్ని టెంపుల్ కూలగొట్టుకుపోతున్నారు. మొన్నటి మొన్న దుర్గమాత టెంపుల్ గోడ కూలిపోయి అయితే సెక్యూరిటీ గార్డ్స్కి గాయాలని చనిపోయి ఉన్నారు. అయితే నువ్వు దుర్గమాత అంత పెద్ద చరిత్ర గల దుర్గమాత టెంపుల్ నువ్వు కన్సెషన్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నావు? ఎక్కడో నువ్వు అక్రమ స్థలాలలో నువ్వు చర్చిలు కట్టనీకి వచ్చిన నీకు నిన్న రీసెంట్గానే 70 కోట్లు దుర్గామాతకి ఆయన ఇస్తానని చెప్పారు ఆ గుడికి అభివృద్ధికి. సరే, ఇప్పుడు ఈ విషయానికి వస్తానా, నేను ఓ సూటి ఒకటే మాట్లాడుతున్నా, గవర్నమెంట్నే కానీ ప్రజలనే కానీ ఇప్పుడు అన్ని సమానమే అని చెప్పారు. తిరుపతి దేవస్థానంకి వెళ్ళినప్పుడు నువ్వు సంతకం ఎందుకు పెట్టాలని నీకు అవసరం లేదని, వేరే మతస్థులు వచ్చినప్పుడు సంతకం పెట్టాల్సిన అవసరం నీకు లేదని చెప్పారు. ఓకే, నువ్వు రూలు నువ్వు సీఎం హోదాలో ఉన్నావు కాబట్టి ఇష్టమైన మాడతావు, బాగుంది. సరే, నేనేమంటున్నా అంటే నువ్వు నా సొమ్ముని నాకు పంచడానికి నువ్వే కూడా అసలు ఈరోజు సగం గవర్నమెంట్ బతుంది అంటే హిందూ దేవాలయాల డబ్బులతోనే బతున్నది. నా సొమ్మును నువ్వు నాకు దాని చేయడానికి నువ్వే కూడా బాబు అసలు చెప్పడానికి. నువ్వు దుర్గమాత గుడికి నువ్వు 70 కోట్లు కాయి 100 కోట్లు, దుర్గమాత ఆదాయం ఎంత, తిరుపతి దేవస్థానం ఆదాయం ఎంత, శ్రీశైలం దేవస్థానం ఆదాయం ఎంత? నా ఆదాయం మొత్తం నువ్వు సగం తీసుకెళ్ళి నువ్వు గవర్నమెంట్ ఖర్చు పెట్టుకొని నువ్వు వేరే నీ గుళ్ళు నువ్వు కట్టుకొని నువ్వు మా గుళ్ళకి నువ్వు ఫండ్ చేయడానికి నువ్వే కూడా అసలు నా డబ్బు మేము గుడికి ఇచ్చుకున్నాం, మేము గుడి కోసం గుడి డెవలప్మెంట్ కోసం నీకు ఇచ్చినా కదా, నీ గవర్నమెంట్ అవడానికి మేము ఇవ్వలే, గుడి బాగుండాలని చెప్పేసి మేము గుడిలో ఇస్తాం ఫండ్ ఇస్తాం తప్ప ఇది చేయం. ఫైనల్గా ఏపీ పరిస్థితి ఎలా ఉందంటే ఏపీ పరిస్థితి రాబోయే రోజుల్లో కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అడుక్కున్న పరిస్థితి వస్తుంది. జనసేనకి ఎలా ఉండబోతుంది అంటారు, బీజేపీకి ఎలా ఉండబోతుంది? రాబోయే రోజులలో జనసేన పార్టీ బీజేపీ రెండు కలిసి అధికారంలో ఉంటుందని చెప్పేసి నా గట్టి నమ్మకం. నువ్వు ఎవరు ఈ సరే ఈ వీడియో కింద కామెంట్లను చూసుకొని ఏమైనా చూసుకొని ఇది మాత్రం శాశ్వతం. థ్యాంక్ యూ బ్రో. హాయ్ అండి, నేను మీ పంచి ప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BIB మీడియా.